ప్యాకేజీ తీసుకొని మా మొత్తం కూడా చేస్తున్నాడు. ఇది తీసుకుని ముందు అన్నట్లు అయిపోయిందా సార్? ఆపండి, ఒక రెండు నిమిషాలు మాట్లాడాలి. వద్దండి, అన్ని కాదు సార్, వద్దు సార్. మా అయిపోయింది ఇంటర్వ్యూ. అదే సార్, బై సార్. సార్, పవన్ కళ్యాణ్ గారు మీ మీ అభిప్రాయం ఏంటి సార్? చిచి, అసలు ఏదో గురించి మాట్లాడద్దు. ఎవరు మాట్లాడతారండి ఆయన గురించి? సార్ అదేంటి సార్ అంత మాట అంటారు? ఆయన ఒక పార్టీ అధినేత. పార్టీ అధినేత ఏ పార్టీకి అధినేత అండి? ఏ పార్టీకి? జనసేన పార్టీకి సార్. అది మీరు అనుకుంటే సరిపోయింది, అందరూ అనుకోవద్దు. అదేంటి సార్ మీరు అలా మాట్లాడతారు? మరి ఎలా మాట్లాడాలండి? మహిళా సాధికారికత అది ఇది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళ మొదటి భార్యనికే నన్ను కొట్టిందని చెప్పేసి కేసులు పెట్టి బయటకు వచ్చాడండి ఆయన. అదేంటి సార్ మీకు ఏమైనా చెప్పిందా ఏంటి సార్? వాళ్ళు ఆవిడ వచ్చి కేసు అండి, ఓపెన్గా ఉందిగా. 2007లో కేసు వేశారు. ఓపీ నెంబర్ 7 అది ఇది అని చెప్పేసి అంటాం. ముందు చూడండి, చెప్తాం మీకు నేను నెంబర్ కూడా. ఆ కేసు ఏమైనా మీ దగ్గరకు వచ్చిందా? నగరానికి వచ్చిందండి, కోర్టుకు వచ్చిందండి. కోర్టుకు వస్తే అఫిడవిట్ నా కాడకు వచ్చిందండి. ఆ ఫైల్ జడ్జి గారు ఏమైనా పంపించారండి సార్ మీకు? కాదండి, మా చెక్ చేస్తే వచ్చింది, ఇన్ఫర్మేషన్ వచ్చింది, చెక్ చేస్తే వచ్చిందండి. ఇలా మాట్లాడుకోవడం అయితే కరెక్ట్ కాదు సార్. ఒక పార్టీ అధినేతను మీరు అలా కించపరిచి మాట్లాడటం మీ మీ సంస్కారం ఇదేనా? ఆయన ఆయనైతే మాట్లాడచ్చా అండి, చెప్పండి. మీరు మాట్లాడినప్పుడే ఆయన మాట్లాడారని చెప్పేసి అంటున్నాడు. ఎక్కడండి ఆయన మాట్లాడితే తప్పలేదు. ఆయన వచ్చి రోడ్డు మీద ఎత్తాము, బట్టలు తోలు తెస్తాము, తాడు తెస్తాము, రోడ్డు మీద నుంచో పెడతాం అన్నప్పుడు తప్పలేదు కానీ మేము మాట్లాడితే వచ్చిందా మీకు తప్పు? అదేంటి సార్ అలా అంటారు? ఆయన సమస్యల గురించి మాట్లాడినప్పుడు మాట్లాడారు, మీకు సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు కదా. ముందు ఆయన సమస్యలు చూసుకోమని చెప్పారండి. మా సమస్యలు ఆయనకి ఎందుకు, ప్రజల సమస్యలు ఆయనకి ఎందుకు? ముందు మూడు పదాల గురించో లేదంటే ఆ పార్టీ గురించో లేకపోతే ఎవరు చెప్పారు అసలు నుంచి ఉంటారు లేదా చెప్పమని చెప్పండి. ముందు ప్యాకేజీలు తీసుకొని మొత్తం కూడా చేస్తున్నాడు, ఇది తీసుకుని ముందు ఇది చెప్పమని చెప్పండి. అంతేగాని ఈయన ఎందుకు చెబుతున్నాడు ఆయన అసలు? అయిపోయిందా సార్? ఆఫ్ రికార్డ్ మీతో ఒక రెండు నిమిషాలు మాట్లాడాలి. వద్దండి, ఆన్ రికార్డ్ చాలు, వద్దు సార్. బాగా అయిపోయిందా ఇంటర్వ్యూ? అదే సార్, బై సార్.